దేశంలో రైతుల పోరాటానికి మద్దతుగా నిర్వహిస్తున్న భారత్ బంద్ సమయంలో రాజకీయ పక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఉధృతమవుతున్నాయి. రైతులకు ద్రోహం చేసింది మీరంటే మీరేనంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను టీడీపీ ఏనాడు వ్యతిరేకించలేదని విజయసాయిరెడ్డి అన్నారు. బంద్ నేపథ్యంలో చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా చంద్రబాబు మద్దతిచ్చారని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని వైసీపీ ఎంపీలం పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాం. మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణైనా సూచించావా బాబు అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు హెరిటేజ్ ప్రయోజనాలే ఎక్కువైపోయాయి అంటూ ఎద్దేవా చేశారు.